49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను ప్రతిష బుల్టల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇవాల నారాయణపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన 82 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం కామారెడ్డి ప్రమాదంలో 9 కి చేరిన మృతుల సంఖ్య గాయపడిన మరో 15 మందికి ఆసుపత్రిలో చికిత్స సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ టాప్ 3 నెలల్లోనే 7 లక్షం చేరుకున్న రాష్ట్రం రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం ఆంక్షలు ఇష్టరాజ్యంగా కేంద్రం రుణాలు మోదీ పాలనలో 80 లక్షల కోట్ల అప్పులు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులపై G7 దేశాల ఆంక్షలు మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం ఇక అప్డేట్ చూస్తే బంగాళాఖాతంలో అసని తీవ్ర తుఫాన్ కొనసాగుతుంది గంటకు 19 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ రేపు రాత్రి తీరాన్ని తాకనుంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఏపీ జార్ఖండ్ ఒడిశా పశ్చిమ బెంగాల్పై తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంది తీర ప్రాంతాల్లో ప్రస్తుతం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి తీరాన్ని తాకే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది అటు తుఫాను ద్రోణి ప్రభావంతో ఇవాల్టి నుంచి ఈ నెల 12 వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో తెలంగాణకు yellow alert జారీ చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం తెలంగాణ మీద కూడా ఉండనుంది దీని కారణంగా మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది అటు ఏపీ ఒడిశా పశ్చిమ బెంగాల్ మీద ఇది అధిక ప్రభావం చూపనుంది
రాష్ట్రాలతో ఇవాళ కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. రుణాల సేకరణపై ప్రధానంగా చర్చించనుంది. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమకూర్చుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రవాదులను బలంగా వినిపించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల రుణసేకరణపై ప్రధాన చర్చ జరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణసేకరణ కోసం రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఇంకా అనుమతి లభించలేదు. పరిపాలనా పరంగా వివిధ అవసరాలకు అనుగుణంగా ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడు బాండ్ల ద్వారా ఆర్బీఐ నుంచి నిధులు సమకూర్చుకుంటున్నది. ఈ నేపథ్యంలో రుణాలపై కేంద్రంతో జరిగే సమావేశంలో రాష్ట్ర వాదనను బలంగా వినిపించేందుకు సర్కార్ సిద్ధమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రైతు బంధు, దళిత బంధు, వృద్ధాప్య, ఇతర పింఛన్లు, కళ్యాణ లక్ష్మి లాంటి అనేక వెల్ఫేర్ స్కీమ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. వివిధ మార్గాల ద్వారా వచ్చే రాష్ట్ర ఆదాయం, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు, ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి సేకరించే రుణాల మొత్తం కలిపి రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్ను కూర్పు చేసింది. అదే అంచనాతో వివిధ పథకాలకు నిధులు కేటాయించింది. అయితే బడ్జెట్లో ప్రతిపాదించిన రుణాలకు సెంటర్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో నిధుల వినియోగంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. పన్నులు, ఇతర రూపాల్లో వస్తున్న సొంత ఆదాయంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ఇతర చెల్లింపులు జరుపుతోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా అందే నిధులను సైతం జాగ్రత్తగా సర్దుబాటు చేస్తోంది. నిర్దేశిత గడువుకు అనుగుణంగా వడ్డీ చెల్లింపులు జరిగేటట్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. బిల్లుల పేమెంట్లో మాత్రం తాత్కాలిక జాప్యం కొనసాగుతోంది. అదే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వాదన బలంగా వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో భేటీ అయ్యి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తావించాల్సిన విషయాలపై దిశానిర్దేశనం చేశారు. సమావేశంలో రుణసేకరణపై కేంద్రానికి ఉన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు తన వాదనను కూడా రాష్ట్ర సర్కారు బలంగా వినిపించనుంది. ప్రస్తుత అప్పుల సమగ్ర సమాచారం, ఇతర వివరాలతో పాటు కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమాధానమిచ్చింది. అయితే ఇందుకు అదనంగా మరిన్ని వివరణలను, వివరాలను కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికున్న ఆదాయ వనరులు, అవసరాలు, రుణాల చెల్లింపు ప్రణాళిక తదితర అంశాలను కేంద్రానికి స్పష్టంగా వివరించాలని సూచించారు. ఎఫ్ఆర్బిఎంకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని, చెల్లింపుల్లో కూడా ఎక్కడా ఇబ్బందులు లేవని కేంద్రానికి తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పినట్లు సమాచారం. అయితే ప్రతిపాదిత అప్పు మొత్తాన్ని భారీగా తగ్గించి ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలకు రుణ సేకరణ కోసం కేంద్రం 2 రోజుల క్రితం అనుమతిచ్చింది. కానీ ఆ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ప్రతిపాదించిన రుణాల్లో తగ్గింపు అవసరం ఉండకపోవచ్చనేది రాష్ట్ర అధికారుల అభిప్రాయం. ఎడాపెడా అప్పులు చేస్తున్న కేంద్రం గతంలో ఒక ఎత్తు, మోదీ ప్రధాని అయిన తర్వాత మరో ఎత్తు. అంతా కలిసి 55 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క మోదీ సర్కార్ చేసిన అప్పే 80 లక్షల కోట్లకు పైబడి ఉంది. ఇవన్నీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే చాలు, వాట్సాప్ యూనివర్సిటీతో అబద్ధాలు ప్రచారం చేయడం చేస్తుంది. మరి పేదల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులతో కేంద్రం ఏం చేస్తుంది, ఈ అప్పులతో ఏం సాధించింది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసం చేసిన అప్పెంత తెలుసా? అక్షరాల 55,87,149 కోట్లు. ఘనత వహించిన మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 8 సంవత్సరాల్లో చేసిన అప్పెంత తెలుసా? అక్షరాల 80,07,44 కోట్లు. దేశంలో మోదీ సర్కార్ అప్పుల ఘనత గురించి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెలకు 1,000 కోట్ల అప్పులు, మరోవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి వాటిపై పన్నులు, సెస్సుల రూపంలో 100,000 కోట్ల రూపాయల వసూళ్లు. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మోదీ సర్కార్ చెప్పే ఆన్సర్ ఒకటే, గత ప్రభుత్వాలు అప్పులు చేశాయి, వాటిని కట్టడం కోసం ఇన్ని అప్పులు వసూళ్లు చేస్తున్నాం, అంతేకాని సరదా కోసం కాదంటూ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ తెగ అల్లాడిపోతోంది. ఇంకోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ హేతుబద్ధత లేకుండా అప్పులు చేస్తోందంటూ గురువింద నిందలేస్తుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసిందంటే కాళేశ్వరం వంటి అద్భుతమైన క్యాపిటల్ ఇన్పుట్ ను సృష్టించింది. మోదీ సర్కార్ ఏం చేసిందంటే 5 లక్షల కోట్లతో 18 మెగా ప్రాజెక్టులను ప్రతిపాదించి తట్టడు పని కూడా చేయకుండా చేతులెత్తేసింది. మరి చేసిన అప్పులు, వసూలు చేసిన పన్నులు ఏవైనట్లు, ఎవరు తిన్నట్లు?
దీనికి మాత్రం సమాధానం ఉండదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. గడచిన 8 ఏళ్లలు ఏటా సగటున 10 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఫలితంగా 67 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తీసుకున్న అప్పులకన్నా 8 ఏళ్ల మోడీ పాలనలో తీసుకున్న అప్పులే ఎక్కువయ్యాయి. గతంలో పనిచేసిన 13 మంది ప్రధానమంత్రులకు సాధ్యం కాని స్థాయిలో ఎడాపెడా అప్పులు చేసిన ఘనత నరేంద్ర మోదీదేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్పై పన్నులు సెస్సుల రూపంలో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారని అడిగితే గత ప్రభుత్వాలు చేసిన అప్పులను కడుతున్నామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది కదా అని లాజిక్ లాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాను చేసిన అప్పులతో అద్భుతమైన స్థిరాస్తులను సమకూర్చుకుంది, సంపద సృష్టించి ప్రజలకు పంచుతోంది. అపూర్వ నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల వంటివి పూర్తి చేసింది. అప్పులు ఎలా సద్వినియోగమయ్యాయో, అనేక తరాలకు ఉపయోగపడే ఆస్తిని ఎలా ఏర్పాటు చేశాయో చెప్పేందుకు ఈ ప్రాజెక్టులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో సృష్టించిన సంపద దేశ ఆర్థిక వ్యవస్థకే దండుగా మారింది. మరి మోదీ ప్రభుత్వం ఈ 8 ఏళ్లలో 80 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఘనకార్యాలేంటో బీజేపీ నేతలు చెప్పగలరా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సహా 18 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి 5 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో పునాది రాళ్లు తమ పేర్లతో వేసుకున్నారు. వాటికి పెట్టుకున్న గడువు కూడా తీరిపోయింది. అయినా ఒక్క తట్టడు పని కూడా జరగలేదు. 80 లక్షల కోట్ల అప్పు సంగతి తరువాత ఏటా 3 లక్షల కోట్లు కేవలం పెట్రో బాధుడితోనే వసూలు చేస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్రం చేసిన మొత్తం అప్పు 55.87 లక్షల కోట్లు. అంటే స్వాతంత్ర్యం అనంతరం 67 ఏళ్లలో ప్రభుత్వాలు ఏటా సగటున 83,388 కోట్లు అప్పు చేశాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పులు 135.87 లక్షల కోట్లు. అంటే మోదీ తన 8 ఏళ్ల పాలనలో 80 లక్షల కోట్లు అదనంగా అప్పులు చేశారు. అంటే సగటున ఏటా 10 లక్షల కోట్లు. ఈ లెక్కన ప్రతి నెల మోదీ ప్రభుత్వం తీసుకున్న సగటు రుణం 83,341 కోట్లు. గతంలో పనిచేసిన 13 మంది ప్రధానమంత్రులు సగటున ఏటా 83,000 కోట్లు అప్పులు చేస్తే మోదీ ఏకంగా నెలకి 83,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ ఏడాది మరో 17 లక్షల కోట్ల అప్పు తీసుకోవటానికి మోదీ సర్కార్ ప్లాన్ చేసింది. దీంతో 1.5 లక్షల కోట్లకు మన అప్పు చేరనుంది. ఈ దెబ్బకు భారత్ అప్పుల్లో కనీ విని ఎరుగని భారీ రికార్డ్ సృష్టించబోతోందన్నమాట. మరోవైపు పెట్రో బాధుడితో సహా 4 రెట్లు దారుణంగా అప్పులు చేస్తోంది కదా. కనీసం ప్రజలకు పన్నుల్లో ఉపశమనం కలిగిస్తోందా అంటే అది లేదు. దేనికదే లెక్క అన్నట్లు మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. ప్రజలపై పన్నుల భారం మోపటంలోనూ బీజేపీ ప్రభుత్వానిదే రికార్డ్. పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోని ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. 1 రూపాయి ధర పెరిగినా సామాన్యుడిపై కనీసం 2 రూపాయల భారం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో మోదీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పన్నుల భారం మోపింది. మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్పై పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు 74,158 కోట్లు చేరాయి. 2020-21కి వచ్చినాటికి ఈ మొత్తం ఏటా 3 లక్షల కోట్లకు చేరింది. మొత్తంగా ఈ 7 ఏళ్లలో 16.7 లక్షల కోట్లు వసూలు చేసింది. అంటే ఏటా సగటున 2.38 లక్షల కోట్లను ప్రజల జేబుల నుంచి గుంజుకుంది. 2014లో కేంద్రానికి వచ్చిన ఆదాయంలో పెట్రోల్ డీజిల్ పై వచ్చిన పన్నుల వాటా 5.4% ఉండగా 2020-21 నాటికి అది 12.2% పెరిగింది. ఒక్క వంట గ్యాస్ సిలిండర్ కు పెడుతున్న ఖర్చుతో మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు 2 సిలిండర్లు వచ్చేవంటే రేట్లు ఏ స్థాయిలో పెంచారో అర్థం చేసుకో. అటు చమురు ధరల పెంపుతో కేంద్రం ఏటా 3 లక్షల కోట్లను తమ జేబుల నుంచి గుంజుకుంటున్న విషయం అర్థం కావటంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో వాట్సాప్ యూనివర్సిటీ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ప్రస్తుతం పెంచిన పన్నులతో వచ్చిన డబ్బును గత పాలకులు చేసిన అప్పులు తీర్చేందుకు వాడుతున్నామంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఈ నకిలీ వార్తలు దేశవ్యాప్తంగా గ్రామానికి చేరేలా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది.
నిజానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి వరకు పేదలపై చమురు ధరల భారం పడకుండా నియంత్రణ ఉండేది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ధర కన్నా తక్కువగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ అమ్మేవి. ఆ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం క్యాష్ సబ్సిడీ కింద పెట్రోలియం బాండ్స్ ను విడుదల చేసేది. వీటిని వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు లేదా నిర్ణీత కాలం వరకు వేచి చూస్తే వడ్డీతో సహా చెల్లించేలా కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 1.30 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉండింది. అంటే ఏటా సగటున 22,000 కోట్లు. ఈ చెల్లింపులను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. నిరుడు కేంద్రం ఆయిల్ బాండ్స్ కు చెల్లించింది కేవలం 20,000 కోట్లే. కానీ మోదీ ప్రభుత్వం ఈ అప్పును సాకుగా చూపి ప్రజల నుంచి ఏకంగా 3 లక్షల కోట్లు వసూలు చేస్తోంది. మిగతా 2,80,000 కోట్లు ఏమైపోయినట్లు? కేంద్రం 10 పైసల అప్పును చూపెట్టి 10 రూపాయలను జేబులో నుంచి గుంజుకుంటోందని ఆర్థిక నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఇక ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి భూపాలపల్లి, హన్మకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు మంత్రి హరీష్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు మంత్రి హరీష్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. అనంతరం 8 ఇంక్లైన్ కాలనీ రోడ్డులు 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రి హరీష్ రావు ఆ తరువాత వరంగల్ MGM ఆసుపత్రిపై సమీక్ష చేయనున్నారు. రాత్రి మంత్రి ఎర్రబెల్లి నివాసంలో ఆయన బస చేయనున్నారు. మంత్రి హరీష్ రావు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. జిల్లా మంత్రులు దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. గౌరవ మంత్రి గారితో ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడంతో పాటు కొత్తగా ఇంకొక హాస్పిటల్ కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్ కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా మంత్రి గారు రివ్యూ చేయడం జరుగుతుంది. వారి రాక తర్వాత మరి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందించడానికి ఉపయోగపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ 2 రోజు పర్యటనలో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు చేరుకుని టౌన్ లో నూతనంగా నిర్మించనున్న ఆసుపత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీ పనులను పరిశీలిస్తారు. అక్కడే జిల్లా వైద్య శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం వర్ధన్నపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. చివరగా సాయంత్రం హనుమకొండలో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ నారాయణపేట జిల్లాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రగతి సభ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో నెటిజన్లతో సంభాషించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో జరిగిన ఈ చిట్చాట్లో నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ తీరును కడిగి పారేశారు. అలాగే వివిధ అంశాలపై తన భావాలను పంచుకున్నారు మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెటిజన్లతో సంభాషించిన ఆయన వారడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బీజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ అన్నారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ సంస్థలను అమ్మడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో సీఎం పదవిని అమ్మకానికి పెట్టారన్న వార్తలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందన్నారు.
హర్యానాలో వందల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీకి చెందిన సొంత ఎంపీలు ఎమ్మెల్యేలే చెప్తున్నారన్నారు. అంతేకాదు, గ్యాస్ సిలిండర్ ధరపై మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఇప్పటి స్పందనను చూస్తే బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు అర్థమవుతాయన్నారు. పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యులు ట్వీట్లు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 2014లో 410 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1000 రూపాయలకు చేరిందని, ఇది కేవలం మోడీ పరిపాలన వల్లనే సాధ్యమైందని అన్నారు. అచ్చేదినకు స్వాగతమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్తో పాటు ఎల్పీజీ ధరల విషయంలో మోదీ భారతదేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పైన ట్యాక్సులు తగ్గించాలని ప్రధానమంత్రి చెప్పిన మాట ఆయన ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతుందన్నారు. అటు ఒకప్పుడు ఎల్పీజీ సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగితే విమర్శించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు స్పందించకపోవడం ఆమె హిపోక్రసీకి నిదర్శనమని విమర్శించారు. ఇక టీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నదా అన్న నెటిజన్ ప్రశ్నకు సమాధానమిచ్చారు మంత్రి కేటీఆర్. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ కన్నా గట్టిగా బీజేపీని, ప్రధాని మోదీ విధానాలను టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిలదీస్తున్నదని స్పష్టం చేశారు. ఇక సీఎం కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించే స్థాయికి దిగజారడంతోనే కాంగ్రెస్ ట్విట్టర్ను బ్లాక్ చేయాల్సి వచ్చిందని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అటు మంత్రి కేటీఆర్ సేవలు, నాయకత్వం జాతీయ స్థాయిలో కావాలని ఓ నెటిజన్ కోరారు. అయితే తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో సంతోషంగా ఉన్నానని సమాధానమిచ్చారు కేటీఆర్. అటు వచ్చే ఎన్నికల్లోనూ ప్రజ ఆశీర్వాదంతో గెలిచి ప్రగతిని కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీతో పాటు అనేక ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుందన్నారు. అయితే ప్రజల ఆశీర్వాదంతో తమ సుపరిపాలన కొనసాగేలా విజయం దక్కుతుందని చెప్పారు. ఇక వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో 3 టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్లో ఎంజీఎం ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. దాంతోపాటు 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. జహీరాబాద్లో నిమ్జ్ కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అలాగే జహీరాబాద్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు సంబంధించిన ప్రాజెక్టు భూసేకరణ అత్యంత కీలకమైనదని, అయితే ఇప్పటికే అనేక మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. హైదరాబాద్లో త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దీనిపై హెచ్ఎండిఏ, ఆర్టీసీ జంటగా పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందన్నారు మంత్రి కేటీఆర్. వారిపైన ఆశలు వదులుకున్నామని, అయినప్పటికీ రాష్ట్రంలో సొంతంగా ఉద్యోగాల కల్పనకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడి, ఐఐటి వంటి ఉన్నత విద్యా సంస్థలను ఒక్కదానిని కూడా తెలంగాణకు కేటాయించలేదని అన్నారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలన్న రాష్ట్ర ప్రభుత్వం లేఖపై ఏమైనా స్పందన వచ్చిందా అన్న నెటిజన్ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం బేచో ఇండియా పథకం కింద అద్భుతంగా పనిచేస్తున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పైన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి పనులపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ త్వరలోనే 100% మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను కలిగి ఉండబోతున్నదని చెప్పారు. ఆ తర్వాత హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చెరువులు కలుషితమయ్యే అవకాశం ఉండదన్నారు. అటు నగరంలో పవర్, డ్రింకింగ్ వాటర్, రహదారుల విస్తరణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ఈకోసిస్టమ్ అభివృద్ధిపైన టీఎస్ రెడ్కో కార్యక్రమాలు రూపొందిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. బిల్లింగ్ రెగ్యులేషన్ స్కీమ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నదని, దాన్ని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్లు చూడాలనుకుంటున్నామన్న ఓ అభిమాని ప్రశ్నకు సమాధానంగా మంత్రి కేటీఆర్ బీసీసీఐకి చెందిన జైషా, సౌరవ్ గంగూలీని అడగాలని చెప్పారు. రాష్ట్రంలో క్రీడారంగం బలోపేతం కోసం నూతన క్రీడా పాలసీని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం నగర పౌరుల బాధ్యతని, పోలీసులు కేవలం వాటిని అమలు చేసేలా ప్రయత్నం మాత్రమే చేయగలుగుతారని చెప్పారు. జిల్లాల్లో పలు అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పరిశుభ్రమైన తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఒకరు తెలియజేశారు. అయితే మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ సమస్య తొలగిపోయిందని, ఒకవేళ ఎక్కడైనా కొరత ఉంటే మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. అటు మరో ప్రశ్నకు సమాధానంగా, ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన పాలమూరు జిల్లా ఈరోజు పచ్చగా మారడం సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయంపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు 7 సంవత్సరాల్లో 120% పైగా తెలంగాణలో ఫార్మింగ్ పెరిగిందని తెలిపారు. ఇందుకు ప్రధానంగా 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా ప్రధాన కారణమన్నారు.
నాగోల్ ఫ్లైఓవర్ ఈ ఆగస్టు నాటికే ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సలహా ఏంటని మంత్రి కేటీఆర్ను నెటిజన్లు ప్రశ్నించారు. అత్యంత సహనంతో కఠినంగా పనిచేయాలని అడ్వైజ్ ఇస్తానన్నారు. మీ అభిమాన నాయకుడెవరన్న ప్రశ్నకు భారతదేశంలో తనకు అత్యంత అభిమాన నాయకుడు సీఎం కేసీఆర్ తర్వాత అబ్దుల్ కలాం అని సమాధానమిచ్చారు. హిమాన్షు పాఠశాలలో క్రియేటివ్ యాక్షన్ ప్లాన్కి ప్రాతినిధ్యం వహించడం పట్ల ఒక తండ్రిగా గర్వపడుతున్నానన్నారు. మొత్తంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలు ఉండాల్సిందేనన్నారు మంత్రి కేటీఆర్. వాక్ స్వాతంత్రం పేరిట ఇతరులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని చెప్పారు. జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మృతితో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం సర్వీస్ రిటైర్డ్ అధికారులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది డిసెంబర్ 8వ తేదీ నుంచి మన దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మృతితో తదుపరి ఎవరిని నియమించాలనే విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ పదవికి ఎంపిక చేయడానికి నిర్దిష్టమైన విధానం లేదు. సీనియర్లకు పదోన్నతి కల్పించడం ఈ విషయంలో జరగదు. నూతన సీడిఎస్ ఎంపికకు సుదీర్ఘ కసరత్తు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత సర్వీస్ రిటైర్డ్ అధికారులను పరిశీలిస్తోంది. అలాగే 3-స్టార్ 4-స్టార్ అధికారులను పరిగణలోకి తీసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాల సమాచారం. వివిధ సందర్భాల్లో చూపిన చొరవ, అమలు చేసిన ఆలోచనలు, ప్రతిభా పాఠవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పదవికి నియామకం జరుగుతుందని రక్షణ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఓవైపు చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు యుద్ధం తీరు నానాటికి మారుతుండటం వల్ల సీనియారిటీని మాత్రమే కాకుండా వినూత్న ఆలోచనలతో సైనిక దళాలను నడిపించగల సత్తా ఉన్నవారిని ఎంపిక చేయవలసి ఉంటుందని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీడిఎస్ ఎంపికపై లోతుగా పరిశీలిస్తోంది. తూర్పు లడఖ్లో చైనాతో కొన్ని నెలలుగా సైనిక ఘర్షణ కొనసాగుతోంది. గతంలో ఆర్మీ, నావీ, ఐఏఎఫ్ థియేటర్ కమాండ్లలోకి చేర్చడంతో పాటు ప్రణాళిక, లాజిస్టిక్స్, శిక్షణ, సిద్ధాంత పరంగా చాలా అంశాలపై సందిగ్ధత ఉంది. జనరల్ రావత్ మొత్తం ప్రక్రియను ప్రారంభించారు, కానీ ఆయన అకాల మరణంతో పని అసంపూర్తిగా మిగిలిపోయింది. దాన్ని పూర్తి చేసే దిశగా రక్షణ శాఖ నూతన సీడిఎస్ ను నియమించాలని యోచిస్తోంది.